अंदर की जय भीम जय भीम गट्टिगा जय भीम देशन मूर्ति गारु वर्गीकरण संबंधी न्यायपरम लीगल गा राज्यांग परंगा उंडे अनेक अंशालनु मीकु विवरिंचारु इदी ఒక అంశం అయితే అసలు మాలలు లేకుంటే మాల కులము లేకుంటే మాల జాతి అనేది ఒక ఐక్యంగా ఉండాలి లేదా అందరం ఒక దగ్గరికి వచ్చి పనిచేయాలి అని అంటే కేవలం రిజర్వేషన్లకేనా కేవలం రాజ్యాంగంలో ఉండే హక్కుల కోసమేనా లేదు కేవలం ఒక పదవిలో లేకుంటే ఎమ్మెల్యేనో ఎంపీ పదవిలోకైనా ఇంతకుముందు అన్టచబిలిటీ పోవటం మీరు చెప్పిన సమాధానాలలో దేవాలయాలకు వెళ్తున్నాము ఎవరు వెళ్తున్నారు దేవాలయాలకి మీరు ఇక్కడ కులం తెలియదు కాబట్టి మీరు దేవాలయాలకు వెళ్తున్నారు ఎన్ని ఊళ్ళు ఉన్నాయి తెలంగాణలో 12,000 గ్రామాలు ఉన్నాయి 12,000 గ్రామాల్లో ఏ గ్రామములో కూడా ఈ మాలలు మాదిగలు ఊళ్ళో ఉన్న దేవాలయానికి వెళ్ళడం లేదు ఎవరైనా నిరూపిస్తే నేను వస్తా ఎవరు వెళ్ళట్లేదు వినండి 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 ఎవరు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే మనమే పోం నువ్వు ఊళ్ళో అందరూ మా ఊళ్ళో కూడా గుడి ఉంది ఊరు బయట ఒక గుడి ఉంటుంది దానిలోకి పోతాం మనం అందరం ఊళ్ళో గుడి ఉంటుంది బ్రాహ్మణ కులాల మధ్య కుటుంబాల మధ్య ఒక గుడి ఉంటుంది దానిలోకి మనం వెళ్ళగలుగుతామా లేదు ఎందుకు పోమంటే వాళ్ళు రావొద్దు అనడం కాదు మనకే మానసికంగా సిద్ధంగా లేము మనమే పోము అక్కడికి మన వాళ్ళ గుళ్ళోకి పోము అదే సమయంలో చాలా మంది విషయం ఏంటంటే అన్టచబిలిటీ అనేది కేవలం నోషన్ కూడా కాదు ఈ రోజు భారతదేశంలో అంతరానితనం అనేది ఆర్థికం కూడా ఈ రోజు ఒక గ్రామంలో గనుక మీరు పోయి చూస్తే హైదరాబాద్ చుట్టూ గ్రామాల్లో పోయిరండి రెడ్లు ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ కాంట్రాక్టర్లు వైన్ షాపులు చివరికి చికెన్ సెంటర్లు హోటళ్ళు బ్రాహ్మలు అమెరికా హైదరాబాదు కాపులు వ్యాపారాలు భూములు బీసీలు చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న ఫ్యాక్టరీలు మాలోలు మాదిగలు ఎక్కడ ఉన్నారు ఊళ్ళల్లో దిక్కు లేకుండా ఉన్నారు ఇది మనం స్టడీ చేయాలే చేయాలి మేం చేసిన కాబట్టి చెప్తున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మొత్తం అనాలసిస్ చేస్తే ఏ ఆధారం లేకుండా ఏ వ్యాపారం లేకుండా ఏది లేకుండా బతికేది కేవలం మాలమాదిగలే ఎటువంటి ఆధారం లేదు ఈరోజు ఏమైంది గతంలో ఏ పనైనా చేయగలిగినాం ఈరోజు ఆ పనులు లేవు ఈరోజు యువకులు ఉన్నారు యువకులు అనే వాళ్ళు బిఏలు ఎంఏలు చదివినరు ఏం పని వచ్చు వాడికి ఎవరికైనా పని వచ్చా ఇంజనీరింగ్ చదువుతున్నాం ఇంజనీరింగ్ స్పెల్లింగ్ వచ్చా మన పిల్లలు కాదు మిగతా బీసీల పిల్లలు కూడా అంటే ఏమైంది నువ్వు చదువుకున్నావు రిజర్వేషన్ల వలన ఎంఏలు బిఏలు ఇంజనీరింగ్ చదివినవు అక్కడ ఆర్థికంగా లేవు నువ్వు సాంస్కృతికంగా లేవు మతపరంగా లేవు అంటే అంతరానితనం అనేది ఒక బహుముఖమైన భూతం అది ఒక రూపంలో ఉండదు ఒక రూపంలో రాదు అది ఒక రూపంలో దాడి చేయదు చివరికి ఏమైంది అంటే ఈ రోజు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఈ మీటింగ్ లో చెప్తున్నాను 2050 వరకు ఈ రాష్ట్రంలో ఉన్న 70 లక్షలు 80 లక్షలు ఎస్సీలల్లో వాళ్ళ మాలలు గాని మాదిగలు గాని ఆకలి చావులతో చావుబోతున్నారు రాసుకోండి ఆకలి చావులు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి మీరు ఊళ్ళల్లో పోయి చూస్తే పెన్షన్ కనుక ఇంటికి రాకుంటే వాని ఇంట్లో ఏమీ లేదు ఇంతకుముందు వ్యవసాయంలో నాట్లేసేది మన దగ్గర దాదాపు 1,50,00,000 ఎకరాల్లో వరి పండుతున్నది 1,50,00,000 ఎకరాల్లో వరి పండేటప్పుడు 1,50,00,000 ఎకరాల్లో అంతకుముందు దున్న ఎవరు ఎట్లతో దున్నేది నాగలతో దున్నేది మనుషులు పోయి నాటేసేది మనుషులు కోత కోసేది ఈరోజు ఎడ్లు లేవు ట్రాక్టర్లు వచ్చి దున్నుతున్నాయి నాట్లు మనం వేయట్లేదు బయట కూడా చేస్తున్నాడు కోత మనం కోయట్లేదు మిషన్లకు వస్తున్నాయి అంటే ఏమవుతుంది
ఏం జరుగుతుంది అని అంటే మనం ఏదైతే గతంలో వృత్తో లేకుంటే పని ఉందో అది రోజు లేదు మరి అదే అగ్ర కులాలు ఆధిపత్య కులాలు ఏం చేస్తున్నాయి బయటికి వెళ్తున్నాయి దాన్ని వాళ్ళు ఏం చేశారు ఈ రోజు రిజర్వేషన్లని ఇంతను రాజ్యాంగ పరంగా ఇచ్చినా విద్యను దెబ్బతీశారు నీకు ప్రొఫెషనల్ స్కూల్స్ లో ప్రొఫెషనల్ కాలేజీలు ఎవరు ఎస్సీలు లేరు రిజర్వేషన్లు ఉండవు యూనివర్సిటీలలో కొత్త పద్ధతి వచ్చింది ఇప్పుడు కాదు 30 ఏళ్ళ కిందట ఏంటి అది స్పెషలైజ్డ్ కోర్సుల్లో ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్లు ఉండవు ఫీజు కట్టి చేయను కావాలి అన్న నువ్వు లేవు అమెరికా పోతున్నావు ఎంతమంది పోయినారు అమెరికాకి అమెరికాకు పోతున్న మనుషుల్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అమెరికాకు పోతున్న దానిలో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు అక్కడ పోయి పనిచేస్తుంటున్నారు ఈ అన్ని లెక్కలు చూస్తే అంతే కాకుండా ఖర్చు పెట్టేది ఆదాయం వచ్చే లెక్కలు ఈరోజు కనీసం 3000 రూపాయలు కూడా ఆదాయం లేదు ఎవరికి ఊళ్ళల్లో పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఊళ్ళల్లో ఉన్నోళ్ళు కాదు మనమంతా అవునా అంతా అంతా ఇక్కడ ఇండ్లునే అందరికీ అన్ని ఉద్యోగాలు ఉన్నాయా ఏదో పని చేసుకుంటున్నావా కానీ ఎంతమంది ఉన్నాం మనం ఒక 2% 3% కంటే మించి లేము 3% కంటే మించి మనం లేము మిగతా వాళ్ళందరూ ఊళ్ళల్లో ఉన్నారు గతంలో గనుక అందరికి ఒకే రకమైన వృత్తి ఒకే రకమైన ఇది ఉంది కానీ ఈరోజు అది లేదు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు క్రమంగా రిజర్వేషన్లను దెబ్బకొట్టి రిజర్వేషన్లను తీసేసి రిజర్వేషన్లను తీసేయకుండా ఇప్పుడు అమలు జరుగుతున్న తీరు కనుక మనం చూస్తే అసలు రిజర్వేషన్లు ఉన్నట్ట లేనట్ట ఈరోజు మీరు 4% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి 96% ప్రైవేట్లో ఉన్నాయి అక్కడ నీకు రిజర్వేషన్ లేదు 4% ఉద్యోగాలలో రకరకాల పేర్లతో ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినా కానీ లేకుంటే ఒక 40 ఏండ్లుగా ఎంత రిక్రూట్మెంట్ అయింది ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి లేవు ఉద్యోగాలు తగ్గించారు ఉద్యోగాలు తగ్గించి ఏం చేశారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసుకొచ్చారు అక్కడ నీకు రిజర్వేషన్ లేవు అంటే ఒక రకంగా చూస్తే ఏమవుతుంది అని అంటే రాజ్యాంగాన్ని మూలంలో దెబ్బగొట్టి రిజర్వేషన్ తీసేసే కుట్ర ఒక వైపు జరుగుతున్నది ఐఎమ్ అగ్రీ సేమ్ టైం ఏ మూలంలో దెబ్బగొట్టకుండా రాజ్యాంగం అట్లనే ఉంచి రాజ్యాంగాన్ని ఏమి ముట్టకుండా మనకి ఏమి ఫలాలు అందకుండా చేస్తున్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగాన్ని దెబ్బతీయడం ఎంత కుట్రపూరితంగా జరుగుతుందో అదేవిధంగా ఇది కూడా జరుగుతుంది మీకు 1983కు ముందు తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయా ఉన్నాయా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా ఎప్పుడు వచ్చినాయి ఇవి అంటే ఆధిపత్య కులాలు ఎప్పుడైతే కమ్మ రెడ్డి వీళ్ళందరూ వ్యవసాయం ద్వారా బాగా డబ్బులు సంపాదించి వాళ్ళ పిల్లలు అమెరికాకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి చదువుకొని ఇటు పైసలు ఉండి ఇటు మనుషులు ఉన్న తర్వాత వాడికి స్కూల్ పెట్టాలి వాడికి హాస్పిటల్ పెట్టాలి వాడు ఆదాయం సంపాదించాలనే ఆలోచన వచ్చింది ఆ నుంచి మొదలైంది అసలు యాక్చువల్గా ఈరోజు మొత్తం ప్రపంచానికి భారతదేశానికి అందిస్తున్న ఒక ఆర్థిక పరమైన కుట్ర ఇక్కడి నుంచే మొదలైంది మీరు ఆశ్చర్యపోతారు ఇంకా ఇక్కడ కనీసం నయం భారతదేశంలో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉంది పంజాబ్లో ఇప్పటికీ గట్టి చాకరీ ఉంది ఇప్పటికీ పంజాబ్లో ఇప్పటికీ అక్కడ నీకు మొన్న రైతు ఉద్యమం అయింది చాలా మంది మన రైతు ఉద్యమాన్ని చాలా గొప్ప ఉద్యమం అనుకున్నాం కానీ అక్కడ కూడా దళితుల రైతులకు వేరే లంగరు వాడి డేర వేరే ఆధిపత్య కులాల డేరాలు వేరే వాడి ఇంట్లోకి రానియడు వాడి ట్రాక్టర్ ఎక్కనియడు వాడు నేను మొన్న పంజాబ్ పోయించిన వాడి ట్రాక్టర్ ఎక్కనియడు రైతు ఉద్యమం కాదు ఇక్కడ రైతు ఉద్యమం కుల ఉద్యమమే దళితులు ఒక రైతు లేకుంటే అగ్ర కులాలు ఒక రైతు అంటే ఇటువంటి విషయాలన్నీ మనము అనుభవిస్తున్నాము చూస్తున్నాము అయితే ఇప్పుడు ఏం చేయాలి ఒకటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి దాని అమలు కోసం పోరాటం చేయాలి ఐ అగ్రి నేను అంగీకరిస్తున్నా దానికోసం పోరాటం చేద్దాం శాసనసభల్లో ఇంకో దగ్గర ఇంకో దగ్గర పోరాటాలు చేద్దాం మంచిది కానీ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈరోజు మన యువకుని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది ఈరోజు మీరు అందరూ వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు గ్రామాల్లో ఎప్పుడైనా వెళ్ళి మన కులమూలతో ఎప్పుడైనా మనం కూర్చొని ఓ 2 గంటలు గంట కూర్చొని మాట్లాడిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఏ ఊరు మీరు అంటే మన ఇళ్ళు సపరేట్గా ఉన్నాయా ఎంత ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఏం చేస్తున్నారు వాళ్ళు
అంటే ఎంతమంది ఏం పనులు చేస్తున్నారు, రోజు పని దొరుకుతుందా లేదా, ఆ దొరకడానికి మీరేమన్నా ప్రయత్నం చేశారా? లేదు. మనం ఆ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఆయనలో పోయి మాట్లాడుతున్నాం, తప్పలేదు. కానీ ఇది ఈరోజు మనం చెయ్యకపోతే, ఈరోజు మాలలు అభివృద్ధి కాని ఒక వ్యవస్థను మనం మనమే ఆలోచిస్తే కుదరదు. మీరు చాలామంది ఇంతకుముందు చెప్పారు, వేసుమూర్తి గారు ఒక లిస్టు చదివారు, ఎక్కడి నుంచి? అయోధ్య దాస్ తమిళనాడు, అయ్యంకాళి కేరళ, భాగ్యరెడ్డి వర్మ, అరిగ రామస్వామి, బిఎస్ వెంకట్రావు, శ్యామ్ సుందర్, అచ్యుతానందన్, జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్, ఇంకొక 10 పేర్లు 100 పేర్లు మనకు కనబడతాయి. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? వీళ్ళందరూ కేవలం మీటింగ్లు పెట్టి పుస్తకాలు రాసి చేయలే. వీళ్ళందరూ ఆయా గ్రామాల్లో స్కూళ్ళు నడిపారు, ఆయా గ్రామాల్లో పనులు పెట్టారు, ఆయా గ్రామాల్లో రకరకాల పద్ధతులు నేర్పారు. దీనికి అత్యంత మోడల్ ఈరోజు తెలంగాణలో లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఒక మోడల్గా ఉన్న వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ గురించే ఒకరోజు మాట్లాడుకోవాలి. ఆయన 32 స్కూళ్ళు నడిపాడు నిజాం కాలేజ్, నిజాం టైంలో 32 స్కూల్స్. ఈరోజు మీరు మనం అందరం కలిసి ఒక్క స్కూల్ నడపగలుగుతున్నామా? ఒక్క స్కూల్ కానీ, ఒక్క స్కూల్ నడపాలని ఆలోచన చేసినవా? లేదు. ఆయన ఇంకటి ఏం చేశాడు? ఎస్సీలు ఎవరైతే ఉత్పత్తులు చేస్తారో, చెప్పులు కావచ్చు, బట్ట బుట్టలు కావచ్చు, తాళ్ళు కావచ్చు, తనుగులు కావచ్చు, ఇవన్నీ రకరకాలు, వాటి అన్నిటి కోసం ఈరోజు ఎగ్జిబిషన్ అంటున్నారే హైదరాబాద్ లో. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉందా? ఫస్ట్ ఎగ్జిబిషన్ ఐడియా ఇచ్చింది భాగ్యరెడ్డి వర్మ. మనం ఏమైనా చేయగలుగుతున్నామా? మన ఊళ్ళల్లో మన కులాలు ఏం తయారు చేస్తున్నాయి, వస్తువులు ఏమున్నాయి, వాటిని ఏమన్నా మనం తీసుకొచ్చి మనం కొంటున్నామా, చేస్తున్నామా? లేదు. అదే సమయంలో కరోనా లాంటిది ప్లేగ్ వ్యాధి వచ్చింది 1908లో. అప్పుడు మొత్తం అందరిని జమ చేసి ఒక బృందం తయారు చేసి మొత్తం ప్లేగులో చనిపోయిన శవాలను బయటికి తీసి చనిపోయిన ఎవరైతే బతుకున్నారో వానికి సాయం చేసి ఆ విధంగా గొప్ప సేవ చేసినందుకు అప్పుడు నిజాం ప్రభుత్వం భాగ్యరెడ్డి వర్మను సన్మానించింది. అంటే ఇట్లా మనము ఈరోజు చేయాల్సింది రిజర్వేషన్లు, వర్గీకరణ, మాదిగలు, రెడ్లు, వెల్మలు, కమ్మలు అని కాదు. ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే, నీ కమ్యూనిటీని నువ్వు అభివృద్ధి చేయడానికి నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? రిజర్వేషన్లు ఒకటి నేను ఒప్పుకుంటాను, అది పక్కన పెడదాం. అది 4% పని, 4% మంది, 5% మంది పోతారు, మిగతా 95% మంది సంగతి ఏంటి? ఈరోజు మన పిల్లలకి మనం ఏమైనా గైడ్ చేస్తున్నామా? గవర్నమెంట్ ఉద్యోగాలు 100 ఉన్నాయి, మనం 100,000 మంది రాస్తున్నాము, మనకు 100 వస్తాయి రిజర్వేషన్లతో పాటు, మిగతా 99,99,999,900 మందికి ఏమి ఏమి సలహా ఇస్తాం? ఏం చేయాలి? ఇది నేను చెప్పేది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. మేము మాలలో ఇదంతా ఇంత ఉద్రేకత ఉంటే మళ్ళీ ఇదేంటి అని మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, నేను చెప్పదలుచుకున్నది ఆ విషయం. ఈరోజు మీరు గనక బాధ్యత తీసుకోకపోతే, మీరు గనక ఆ పనిని పెట్టుకోకపోతే, రేపు మాల జాతే కాదు ఇంకే జాతి నిలబడదు, మాల జాతి అస్సలు నిలబడదు. ఈరోజు మనం అందరం ఉద్యోగాలు ఉన్నాం, బయటకు వచ్చినాం, పనిచేస్తున్నాం, 100,00,000 కోట్లు సంపాదించినాం, ఇండ్లు కట్టుకున్నాం, కార్లల్లో తిరుగుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ బయట కమ్యూనిటీ, బయట జాతి అట్ట లేదు. అంబేద్కర్ లాంటి వాళ్ళే 1956లో మార్చి 18వ తేదీన ఆగ్రాలో మాట్లాడుతూ చాలా ఘోరంగా బాధపడ్డాడు, నేను ఈ రిజర్వేషన్ల ద్వారా కొంతమంది ఉద్యోగులు, రాజకీయ నాయకులు నా ప్రజల కోసం సేవ చేస్తారనుకున్నా, కానీ వాళ్ళ కడుపులను వాళ్ళే చూసుకొని మా ప్రజల కడుపును కొట్టారని బాధపడ్డాడు. ఎప్పుడు మార్చి 18 చనిపోయడానికి 6 నెలల ముందు. అందుకే నేనేమంటున్నానంటే, ఈ కుట్రల్ని బయటపెట్టి, ఈ కుట్రల్ని ఓడించడంతో పాటు మనల్ని మనం సంఘటితం చేసుకోవాలి. ఇంకో విషయం చెప్తాను, ఈ సమాజంలో, భారతదేశంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కేరళలో ఎజవ అనే కమ్యూనిటీ ఉంది. ఎజవ అంటే అక్కడ తాటితాపతులు, కలిగిస్తారు. వాళ్ళు ఒకప్పుడు అన్టచబుల్స్. అందులో నుంచే నారాయణ గురు వచ్చాడు. నారాయణ గురు ఏం చేశాడు? ఆయన 2 చెప్పాడు. ఏంటిది? చదువు, వృత్తి, చదువు, పని, చదువు, పని చెప్పాడు. ఈరోజు ఆ కమ్యూనిటీ అన్టచబుల్స్గా లేరు. ఈరోజు వాళ్ళు 30%, 20% ఉన్నారు. ఈరోజు కేరళ రాజకీయాలను శాసిస్తున్నది కేవలం ఎజవ కమ్యూనిటీ మాత్రమే. మీరు తమిళనాడులో నాడార్లు ఉన్నారు. నాడార్ అనే కమ్యూనిటీ మహిళలు, ఆడవాళ్ళు రవికలు దొట్టుకోవడానికి వీల్లేదు, శాసనాలు ఉన్నాయి. రోడ్ల మీద నడవడానికి వీల్లేదు,
చాలా దుర్మార్గమైన వ్యక్తి ఉంది ఈ రోజు వాళ్ళు దాన్ని జయించి ఈ రోజు వాళ్ళు వ్యాపారంలో ముందంజలో ఉన్నారు ఇట్లా మీరు అనేక రకాల చోట్ల అనేక రకాల పద్ధతులు ఉన్నారు ఇంత ఇప్పుడు మేధస్సు ఉంది ఇంత సాహసం ఉంది ఇంత దమ్ము ఉంది ధైర్యం ఉంది మేము చాలా తొడగొడితే అసలు మొత్తం గోల్కొండ కూలిపోతదని అంత బలం ఉంది మీలో అవునా ఇప్పటిదాకా కొట్టినాం కదా జై మాల అని జై మాల అంటే మల్లెపల్లి లక్ష్మయ్య గారు జై మాల అంటే ఓ 40 లక్షల మంది జై మాల అంటే ఒక 16000 గ్రామాల్లో ఉన్న మాల వీళ్ళ పరిస్థితి ఏంటి వీటన్నిటినీ మాల మాలలు ఇంతవరకు ఐక్యం కాలేదు మాలోళ్ళు ఏం చేయలేదు పట్టించుకొని మాలోళ్ళు ఏం చేయలేదు కాదు మాలోళ్ళు మీకు నాయకత్వం వహించడం వల్లనే ఈ గవర్నమెంట్ తలలు నుంచి సప్లాన్ యాక్ట్ తీసుకొచ్చిన తెలుసా మీకు ఎవరికైనా సప్లాన్ యాక్ట్ గురించి తెలుసా బడ్జెట్ లో మన శాతం మనకి ఇవ్వాలి మనకు రావాలి అనే ఉద్యమం 12 ఏళ్ళు నడిపాము నడిపి సాధించినాము ఆ సాధించడం వల్లనే ఈ రోజు రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చినాయి ఆ సాధించడం వల్లనే దళిత బంద్ వచ్చింది అది సాధించడం వల్లనే 3 ఎకరాల భూమి వచ్చింది అది సాధించడం వల్ల విదేశాలకు విద్యార్థులను పంపుతున్నాం ఎవ్వలేం చేయలేదని కూర్చోవద్దు అందుకే నేను ఏమంటున్నానంటే మనము సమాజానికి అనుగుణంగా సమాజ అవసరాలకు అనుగుణంగా కూడా మనం ఆలోచించాలి మనం కార్యాచరణ రూపొందించుకోవాలి ఈ రోజు ఇప్పుడు మీటింగ్ పెట్టినాం అందరం కూర్చున్నాం రేపు వర్గీకరణ అయిపోతుంది లేకుంటే కాదు లేకుంటే వెనక్కి తీసుకుంటారు నెక్స్ట్ ఏంటి తర్వాత ఏం పని లేదా ఇన్ని రోజులు మనం ఏం చేస్తున్నాం కేవలం వాట్సాప్ లల్లో కాదు నేను అనేది ఇప్పుడు టైం దొరికితే నీ పక్క ఊళ్ళు పోయి నీ ఊళ్ళో కూర్చొని నేను మీరు ఏం చేయమని కూడా అంటలేను దయచేసి నాది ఒక్కటే విన్నపం నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట పాటిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ మీకు టైం దొరికితే మీ సొంత ఊరికి పోయి మీ ఊళ్ళతో ఒక రెండు రోజులు కూర్చోండి ఏం చేయదు ఏమి చేయదు మీరు ఏమి ఆలోచించకుండా వెళ్ళండి ప్రోగ్రామ్ మైండ్లో కూడా ఏం పెట్టుకోవద్దు మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ ఊళ్ళతో కూర్చొని అయ్యా అరే మేము వస్తున్నాం రా మా మన ఊరికి వస్తా ఓ రెండు రోజులు మీతో ఉంటా నేను అక్కడే ఉంటా అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పారు మీరు ఏ ప్రోగ్రామ్తో వస్తారో అది మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు వస్తారు ప్రోగ్రామ్ అందుకే నేనేమంటుందంటే గతంలో లాగా పరిస్థితి లేదు గతంలో మీరు ఉద్యమాలు చేసి తొడలు కొట్టి అయ్యేది లేదు ఇప్పుడు ఏమైంది గతంలో మేము నక్సలైట్ ఉద్యమం నడిపినప్పుడు దొర దిగి రావాలంటే ఏం చేయాలి వాడికి వాకిలు ఉడవద్దు వాని గొడ్లను నిడవద్దు వానికి బట్టలు ఉతకొద్దు వానికి మంగళ పని చేయొద్దు అని పిలిపిస్తే అందరు పని చేసింది ఈరోజు నువ్వు మంగళ పని చేయకపోతే ఆడే తీసుకుంటాడు నువ్వు బట్టలు లేకపోతే వాషింగ్ మిషన్ ఉంది వాకి వాని ఇల్లు తుడవడానికి ఫ్లోరింగ్ మిషన్ వచ్చింది వంట చేయడానికి కుక్కర్ వచ్చింది వాడి నీళ్లు పట్టుకోవడానికి ఫిల్టర్ వచ్చింది మనుషులు అక్కర్లేదు ఈరోజు ఉన్న ఆయుధం ఏంటి నీకు ఐక్యత ఒకటైతే ఓటు ఆయుధము ఆ ఓటును నువ్వేం చేస్తావు ఈరోజు ఇంత మాట్లాడుతున్నాం మనము రేపు 4 తెలంగాణ జిల్లాల్లో రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఇంతున్నాం అంటున్నాం మేము 70% 80% అంటున్నాం కదా ఒక అభ్యర్థిని పెట్టి ఎన్ని ఓట్లు వస్తాయి చూడండి గెలిపిస్తా అంటే ఏదైనా కూడా పరిస్థితులకు అనుగుణంగానే పోవాలి ఏదైనా కూడా మనం ఎంత శక్తి ఉందో అంత చేయాలి ఏదైనా అంతిమంగా నీ మనుషుల్ని నీ బంధువుల్ని నీ వల్లనే ఇప్పుడు నా ఇంటి పేరుతో ఒక 100 ఇండ్లు ఉంటాయి నా ఇంటి పేరు నా కుటుంబమే కదా అది మాలోళ్ళ కంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్క కుటుంబం ఒక ఇంటి పేరుతోనే 20 కుటుంబాలు 30 కుటుంబాలు ఉంటాయి నీ కోసమే చెయ్యి నువ్వు కోసం ఇంకోటి చెప్తాను నేను మనం ఎందుకు ఇంత బాగా మాట్లాడుతున్నాం ఇవాళ ఏమైంది 30 ఇండ్లు 40 ఇండ్లు ఎందుకు మాట్లాడి మేము చాలా రోజులుగా మాట్లాడుతున్నాం ఉదాహరణకి 16000 మంది బ్యాంక్ ఆఫీసర్లు ఉన్నారు మనకి ఉమ్మడి ఆంధ్రాలో 16000 మంది ప్రతి సంవత్సరం ఒక 5 వాడు పనిచేసేటోనికో వ్యాపారం చేసుకునేటోనికి ఇస్తే ఎంతమంది 80000 మంది అవుతారు ఒక 30 ఇండ్లలో ఎంతమంది అయ్యేవాళ్ళు ఒక 25 లక్షల మంది బయట చేయగలిగినమా చేసినమా ఆలోచించినమా లేదు నాకు నిండిందా నా ఇల్లు కట్టుకున్నానా లేదా నేను కారు కొనుక్కున్నానా లేదా అని ఆలోచించు కాబట్టి ఎప్పుడు ఎవరి మీద ఒకటి మీద మనకు రెఫరెన్స్ వద్దు ఎవరి మీద ఒకటి మీద మనకు దుష్ప్రచారం వద్దు ఇప్పటికైనా మీరు ఒక్క దగ్గరికి వచ్చారు నేను ఈ మీటింగ్లకు మేము ఎందుకు వస్తున్నాం అంటే నేను మాత్రం నేను ఒక్కటే ఎవడైనా అన్యాయం జరిగితే వానికి అందుబాటులో వానికి ఒక మార్గం దొరకాలి ఆ మార్గం ఇంతకుముందే చెప్పారు ఏంటి 341 ఆర్టికల్ని పార్లమెంట్లో చర్చించేయమని నేను దానికి వస్తా దానికి చెప్పి ముగిస్తాను
నేను ఎందుకు వస్తున్నామంటే మీరందరూ ఒక దగ్గరికి వచ్చారు. మేమందరం అందరు దళితుల కోసం తెలంగాణలో నేను జాయింట్ యాక్షన్ కో చైర్మన్. నేను కోదండరామ్ చైర్మన్ అయితే నేను మొత్తం కమిటీకి కో చైర్మన్. నేనే నడిపిన దళిత ఉద్యమం తెలంగాణ. ఆయనకు తెలుసు, ఇక్కడ వాళ్ళు చాలా మందికి తెలుసు, చాలా మంది తెలియదు. అసలు కమిటీలో కూర్చుంటే నేనే బిగించాలి, నేనే చేయాలి. నేనే పదవి ఆశించలే. ఎందుకు ఆశించలేదు అని అంటే రెండే కారణాలు. ఒకటి నాకు ఇష్టం లేదు, రెండోది నా కమ్యూనిటీకి ఏమైనా ఉపయోగపడతాయని ఆలోచించి ఈరోజు బోరబండలో జూబ్లీహిల్స్లో 30 కోట్లతో ఒక బిల్డింగ్ కట్టిన మీరు వచ్చి అందరు చూడండి. అక్కడ దాదాపు 300 మందికి ఆడిటోరియం ఉంది, 100 మంది అక్కడ ఉండి శిక్షణ తీసుకోవచ్చు. 3వ ఫ్లోర్లో లైబ్రరీ ఉంది, 6వ ఫ్లోర్లో మ్యూజియం పెట్టబోతున్నా, టీవీ స్టూడియో కట్టబోతున్నాం. 30 కోట్ల రూపాయలు 1500 గజాల జాగాలు కట్టాను. ఒకవేళ మొన్న కే రాజు గారు వచ్చి ఒక మాట అన్నారు, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు చెప్పడం అసలు ఇష్టం ఉండదు. మూర్తి గారు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. కే రాజు గారు వచ్చి చూశారు, చూసి ఆయన ఏమన్నా అంటే ఇంకో రెడ్డి ఇంకో వెలమ్మ అదే జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటే ఎమ్మెల్సీ ఎంపీను కొట్టేసి వెళ్ళిపోయేటోడు, నువ్వు మాత్రం కమ్యూనిటీ కోసం మొత్తం సర్వస్వం త్యాగం చేసినా అని చెప్పి మీరు వచ్చి చూడండి. నేను గొప్ప చెప్పట్లేదు, మీరు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బిల్డింగ్ అని కొట్టండి, మీరు వెళ్ళి మీరు చూడండి. ఇంకో విషయం తెలుసా, అంబేద్కర్ 27 అడుగుల విగ్రహాన్ని పెట్టారు, ఇన్బిల్ట్ బిల్డింగ్లో ఉంటుంది. 125 అడుగుల విగ్రహం లేనప్పుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం అదే. దాని బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ వాళ్ళు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. లక్నోలో మాయావతి పెట్టింది 18 అడుగులు మాత్రమే, మనం 27 అడుగులు విగ్రహాన్ని పెట్టాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచించండి, ఏం చేస్తారు ఆలోచించండి. నేను ఇది చేయాలి అది చేయాలని నేను చెప్పట్లేదు, అలాంటి చేయగలిగితే చేద్దాం. కానీ ఈ అన్నిటితో పాటు ఈరోజు ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నాం, ఇంకో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. నేను వర్గీకరణకు వ్యతిరేకం కాదు. ఎందుకు వర్గీకరణ ఇంకొకరను పక్కన పెడదాం, ఎవడైతే కింది స్థాయిలో ఉన్నాడో అని చెప్పి జరగాలి. కానీ ఈరోజు తెలంగాణలో ఆశ్చర్యం ఏంటంటే మీరు ఎందుకు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ అదే నిజమైతే అంటే మనకు భాగస్వామ్యం, మనం ఎక్కువ ఉన్నాం వాళ్ళకి తక్కువ ఉన్నారు, మన ఎంత దొబ్బుకొని పోతారని మీరు అనుకోని అనుకుంటే మీది పొరపాటు. ఎందుకంటే మీకు చాలా తక్కువ వస్తున్నాయి, వాళ్ళకి చాలా ఎక్కువ వస్తున్నాయి. వర్గీకరణ అయితే మీరే ఎక్కువ లాభపడతారు. ఆంధ్రలో మాలలు దెబ్బతింటారు, తెలంగాణలో మాలలు లాభపడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి ఉన్న ఎస్సీ కార్పొరేషన్ భూములు దళిత బంధు 90% మాదిలకు ఉన్నాయి, 10% మాలలకు ఉన్నాయి. రేపు 30% 40% నీకు వస్తాయి కదా. అయితే ఇన్ ప్రిన్సిపల్ విఆర్ రెగనైజ్ దిస్ కేటగిరీస్, ఇన్ ప్రిన్సిపల్, నాట్ ఫర్ మనం తక్కువ ఉన్నామని ఎక్కువ ఉన్నాం కదా. ఎందుకు మనం వ్యతిరేకించాలి? ఒకటి, ఇది రాజ్యాంగ పరంగా సరైన నిర్ణయం కాదు. రెండోది, ఏదైనా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోదలుచుకుంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు పార్లమెంట్ అని ఎందుకు పెట్టాడు? పార్లమెంటే డిబేట్ చేయాలి. ఒకవేళ ఎస్సీలలో తేడా ఉంది, ఎస్సీలలో రకరకాల విభజనలు ఉన్నాయి, ఒకడు పేదోడు ఉన్నాడు, ఒకడు ధనికుడు ఉన్నాడు, ఒకడు ముందుకెళ్తున్నాడు అని అంటే నువ్వు మొత్తం స్టడీ చేయి. భారతదేశంలో ఉన్న జాతులు 1200 పైగా ఉన్న ఎస్సీ కులాలన్నిటిని స్టడీ చేసి ఎవడెవరికి ఏం చేస్తావో ఏం చేయాలో చెప్పు. రెండోది, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, వీళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం. మోడీ ఎందుకు ఎన్నికల తర్వాత చేశాడు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే సుప్రీంకోర్టు అంటే మోడీ చేయటమే కదా. మోడీ చేయడం చేసి నేను ఎందుకంటున్నానంటే చంద్రచూడు ఏదైతే తన జడ్జిమెంట్లో చెప్పాడో 6 నెలల కిందట మోడీ అదే మాట్లాడాడు. ఏమని? దళితులు హోమోజీనియస్ కాదు, హోమోజీనియస్ కాదు, వీళ్ళంతా హెటోజీనియస్, అంటే వీళ్ళంతా ఒక రకమైన లక్షణాలు ఉన్నాయని కాదు, వీళ్ళు రకరకాల లక్షణాలు ఉన్నోళ్ళు అని మాట్లాడింది. సేమ్ జడ్జిమెంట్లో చంద్రచూడు యాజిటీగా నేను, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మోడీ స్క్రిప్ట్ తప్ప ఇంకోటి కాదు, ఇది మోడీ రాసిస్తే చంద్రచూడ్ చదివాడు, అంతకు మించలేదు. రెండోది, ఎందుకు చేశాడంటే గత 10 సంవత్సరాల్లో బీజేపీ చేసిన ఒక దౌర్భాగ్య స్థితిని ఎదుర్కొని దేశంలోని దళిత గ్రూపులన్నీ, అంబేద్కర్ అనుసరిస్తున్న సంఘటిత సమూహాలన్నీ అంటే బులయ్య పరయ మాల దుష్ట చెమార్ ఇవన్నీ, మీరు మాదిగల్లు చెమార్ ఒక్కటి కలపకండి ప్లీజ్, మాదిగల్లు వేరు చెమార్ వేరు. చెమార్లు రాజవంశీయులు, చెమార్లు వ్యవసాయంలో ఉన్నారు, చెమార్లు తోలు వృత్తిలో ఉన్నారు. మీరు మహార్లు కూడా పశువులను తీసేస్తారు, అంటే ఒకే రకమైన ప్యాటర్న్ లేదు ఎస్సీలలో, రకరకాల చెమార్లు ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు మాయావతి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది?
చెమార్లంతా వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? చెమార్లంతా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి చెమార్లు మాదిగలు ఒక్కటి కాదు. ఈవెన్ చెమార్లు జగ్జీవన్ రామ్ చెమార్గా పుట్టినా కూడా ఆ రోజు నుంచి చెమార్లు అంబేద్కర్ అనుసరించారు, కానీ బాబు జగ్జీవన్ రామ్ అనుసరించారు. ఇది చరిత్ర ఇది. కాబట్టి అందుకే ఈరోజు మీరు మనం వాళ్ళు ఉన్నారా వీళ్ళున్నారా అని కాదు. అందుకే మనం ఏం చేయాలంటే, మీరు ఏదైనా చేయదలుచుకుంటే మన డిమాండ్ ఎట్లుండాలి? మనం కూడా డెమోక్రటిక్గా ఉండాలి. ఎట్లుండాలి? మీరు వెనుకబాటుతనం ఉన్నాయి 10 కులాలు 20 కులాలు అనుకుంటే కేవలం మాదిగలు లేరు కదా. అసలు యాక్చువల్గా మనం చర్చ ఎక్కడ చేస్తున్నాం? ఇదంతా వచ్చింది పంజాబ్, మన రిఫరెన్సే లేదు. ఈయన వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ సీఎంలను ఎగ్గొచ్చి ఈయన అమలు చేస్తున్నాడు. పంజాబ్లో జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది, పంజాబ్ కేసు అది. మరి ఈ అన్నిటిని స్టడీ చేసి చెప్పాలి కదా ఏం జరిగింది అని. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా చర్చ జరిగితే పార్లమెంట్లో జరగాలి. పార్లమెంట్లో చర్చ ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం వచ్చి, రాజ్యం ఒక 10 రోజులు మీరు స్పెషల్గా 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒక 10 రోజులు మీరు పార్లమెంటు కూర్చొని దళితులకు ఏం జరిగిందో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరికి ఏమైంది ఎవరికి ఏం పోయిందో నిర్ణయాలు తీసుకోండి, తప్పేం లేదు. అంటే ఇది కేవలం రాజకీయ కుట్ర తప్ప దీనిలో వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదంటున్నా అంటే, 2005 ఆ జడ్జిమెంట్లోనే, చిన్నయ్య జడ్జిమెంట్లోనే ఇంకో అంశం కూడా ఉంది. ఏమని వాళ్ళు ఒక మాట చెప్పారు, ఇది కుదరదు అని చెప్పేసి. ఎవరైనా వెనుకబడి ఉంటే, ఏ కులాలైనా వెనుకబడి ఉంటే వాళ్లకు విద్యాభిషేకంగా ఇంకో రకంగా ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి. మరి ఏం చేశారండి 20 ఏళ్ళుగా? ఏ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ బీజేపీ పార్టీ ఎవడు ముట్టుకోలేదు కదా. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ వస్తుంది? ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వచ్చిందంటే, మొన్నటి ఈ సంఘాలన్నీ చెమార్లు మహార్లు వీళ్ళందరూ బీజేపీని ఓడించడం వల్ల బీజేపీ అధికారం కోల్పోయింది. దాదాపు కోల్పోయినట్టు బీజేపీ అధికారంలోకి రాలే, ఇంకో 2 పార్టీల మద్దతు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ కోపము ఆ ద్వేషము ఈరోజు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ మీద చూపెట్టాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేనేమంటున్నా, ఈ రాజకీయంగా మనం చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాజ్యాంగాన్ని రక్షించండి అని ఒక మూమెంట్ నడుస్తున్నది. మనం ఇంకోటి చెప్పాలి, రాజ్యాంగం రక్షించడం కాదా, రాజ్యాంగాన్ని అమలు చేస్తారు. రక్షించడం అనేది అదేమన్నా పానం? అది అట్లా కూర్చుండబెట్టి నీ పని నువ్వు చేసుకుంటూ పోతావా? కాబట్టి రాజ్యాంగాన్ని రేపు 75 సంవత్సరాలు కాబోతున్నాయి. జనవరిలో మనం ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించడానికి కావాల్సిన ప్లాన్ వేస్తున్నాం మనం. అంటే ఈరోజు ఈ విషయాలన్నీ మాట్లాడుతూనే మనము దీనికి బియాండ్గా, మీరు కనుక మీ కమ్యూనిటీకి మీ ఊరు మీ మనుషుల గురించి మీరు పట్టించుకోకపోతే ఈ ఈ సంఘటితం అవుతున్న మాల కమ్యూనిటీకి, ఈ ఐక్యతకి, మన శక్తికి, మన సంపన్నకి ఏం అర్థం ఉండదు. ఇది మళ్ళీ మనం అందరం కలిసి ఒక రకంగా రేపు వర్గీకరణ అయిపోయిన తర్వాతనో లేకుంటే అది వెనక్కిపోయిన తర్వాత మళ్ళీ మీరు అందరూ వెనక్కి వెళ్ళి మీ పనులు మీరు చేసుకొని కూర్చుంటే ఏం ఉపయోగం లేదు. కాబట్టి నా కోరిక ఒక్కటే, మీరు మీ గ్రామాల్లో మీ పద్ధతిలో పనిచేస్తూ పోతే ఇక్కడ మిగతా వాళ్ళందరం కలిసి ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఇప్పుడు ఆ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ లాంటి సంస్థ ఉంది, మీరు ఒక 100 మంది, మేము 10 రోజులు మా పిల్లలు ఉన్నారు ట్రైనింగ్ ఇవ్వమంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, తీసుకురండి. అది వొకేషనల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము నేను వినోద్కి రామ్ ప్రసాద్కి బలవంత్ రావు కూడా చెప్తున్నాను, పిల్లల్ని తయారు చేయండి. సిటీలో వాళ్ళు అయితే వచ్చి ఇంటికి పోవచ్చు. మీరు ఏం ట్రైనింగ్ కావాలో చెప్పండి, ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా. కాబట్టి ఇట్లా కమ్యూనిటీని అభివృద్ధి చేసుకోండి, కమ్యూనిటీని అభివృద్ధి చేయాలి. ఆ విధంగా మాలల ఐక్యత, రేపు రిజర్వేషన్ల రక్షణ, రాజ్యాంగ రక్షణతో పాటు నువ్వు ఆర్థికంగా, నువ్వు సామాజికంగా, నువ్వు శక్తివంతంగా పోవడానికి మీరు ప్లాన్ చేసుకోకపోతే ప్రయోజనం లేదు. నేను నాకు నిరాశ లేదు, మిమ్మల్ని నేను విమర్శించట్లేదు. మీరు అట్లా చేస్తారని ఆలోచిస్తూ ఆ వైపుగా మీరు చేసే ప్రయత్నంలో నేను కూడా భాగస్వామ్యం అవుతామని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.